హాయ్ హలో అందరికీ ఈరోజు క్లాస్లో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ ఫ్రాక్ కుట్టే వీడియో అంతా కటింగ్ వీడియో చేయలేకపోయాను కానీ కుట్టే స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం ఉన్నాయండి నేను పెట్టేసాను ఆల్రెడీ వీడియోలో ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నీ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఓకేనా ఇదైతే నేను శారీలో అయితే డిజైన్ చేశానండి మనకి శారీ ఉంది పళ్ళు వచ్చేసి ఇవ్వలేదు దీనికి ఓకేనా రన్నింగ్ శారీ మొత్తం ఇలాగనే ఉంది మీరు లాంగ్ ఫ్రాక్స్ ఏమైనా సెలెక్ట్ కుట్టాలి అనుకునేటప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోండి కొంగు లేకుండా సెలెక్ట్ చేసుకుంటే బ్లౌజ్ లేకుండా రన్నింగ్ శారీ మొత్తం ఇది ఐదున్నర మీటర్ మరపు శారీ అయితే సరిపోతుంది ఇలా పెద్ద బార్డర్ ఇచ్చేసారు శారీకి వచ్చేసి ఈ బార్డర్తో మనకి వెయిట్ లెస్గా ఉంది కాబట్టి కింద కూడా నేను పెద్ద బార్డర్గా ఫాల్ వేసేసాను టూ మీటర్స్ అయితే క్లాత్ తీసుకొని దీన్ని పెద్ద బార్డర్ కింద మేము స్టిచ్చింగ్ చేసేసుకున్నాము ఈ వీడియో కూడా మీతో షేర్ చేసి ఉన్నాను అనేది ఆల్రెడీ నేను పెట్టున్నాను మీరు ఒకసారి ఎలా కుట్టాలి అనేది చెక్ చేసేసారంటే మీకు వీడియోస్ చాలా ఉన్నాయి నెక్ ఎలా కుట్టాననేది ఈ హ్యాండ్స్ కూడా కుట్టే వీడియో కూడా ఉందండి ఆల్రెడీ నేను పెట్టున్నాను కాబట్టి ఇదిగోండి బాహుబలి స్లీవ్స్ పెద్ద బార్డర్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసాము నడుము దగ్గర వచ్చేసి కుచ్చు ఫ్రాక్గా పెట్టాము ఎందుకంటే ఇది బార్డర్ ఉంది కాబట్టి అమ్రిల్లా రాదు కుచ్చుగానే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసాము బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టానండి దీనికి పాట్ నెక్ పెట్టేసి కొంచెం హెవీగా బంచెస్ లాగా పెట్టేసాము చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ప్రిన్స్ కట్ పెట్టాను ఫ్రంట్ పార్ట్లో ఓట్లీ బటన్స్ కూడా పెట్టున్నాము ఓకేనా ఇదిగోండి బ్యాక్ ఈ విధంగా అయితే ఉంది పాట్ నెక్గా ఇదిగోండి ఈ రోప్ ఈ చేసేవి ఎట్లా అయితే మనం స్టిచ్చింగ్ చేసాము ఫినిషింగ్తో సహా రోప్స్ అయితే వచ్చేసాయి ఒకేసారి ఆ వీడియో కూడా మీతో షేర్ ఉన్నాను ఆల్రెడీ నేను ఓకేనా నా ఛానల్లో ఉంది నేర్చుకోవాలి మనం కూడా కుట్టాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసి చూసి అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు నేర్చుకొని చాలా స్లోగానే ఉంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగానే నేను స్లోగా పెట్టున్నాను ఎందుకంటే చాలామంది నా స్టూడెంట్స్ అయితే ఓల్డ్ స్టూడెంట్స్ అయితే చాలామంది మీరు కుట్టే వీడియోస్ అన్ని కొంచెం స్లోగా పెట్టండి మేడం మాకు కూడా నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుందని అడుగుతున్నారు కాబట్టి నేను లాంగ్ అయిపోతుంది మొత్తం ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది హ్యాండ్స్ కొంచెం వర్క్ బ్యాక్ పార్ట్కి ఒక వర్క్ మొత్తం లేట్ అవుతుంది కానీ కాబట్టి నేను ఇవి ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో అయితే బ్యాక్ పార్ట్ ఒక వీడియో నెక్ కుట్టుకుంది హ్యాండ్స్ ఒక వీడియో అన్నీ అయితే మీతో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నానండి కొత్తగా చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసేసేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సేమ్ ఇంకో ఫ్రాక్ అయితే నేను కుట్టున్నానండి ఎల్లో ఫ్రాక్ అది ఫినిషింగ్ కాలేదు చూపిస్తాను మీకు ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను సేమ్ కస్టమర్ది ఇదే కొలతలతో మెజర్మెంట్తో సేమ్ ప్రాసెస్ అండి ఈ ఫ్రాక్ అయితే ఎలా కుట్టుకున్నామో అదే విధంగా ఉంటుంది కాకపోతే నెక్ బ్యాక్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను టెంపుల్ షేప్లో నెక్ వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసి లీఫ్ షేప్లో ఉంది మీతో షేర్ చేస్తాను చూపిస్తాను ఓకేనా ఈ ఫ్రాక్ ఎలా ఉందో బంచెస్ ఇలా పెట్టేసి సేమ్ అదే విధంగా ఇంకో ఫ్రాక్ వచ్చేసాను నేను పెట్టే ఫ్రాక్స్ అయినా డిజైన్స్ అయినా కానీ చాలా ఈజీగా మీకు కూడా అర్థమయ్యేటట్టు మీరు కూడా నేర్చుకునేటట్టు నేనైతే వీడియోస్ చేసి పెడుతున్నానండి ఓకేనా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు చూసారు కదా ఈ ఫ్రాక్ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటానండి నచ్చితే ఒక లైక్ అయితే వేసేసేయండి ఈ విధంగా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీ ఇంట్లో శారీస్ తోటే చేసేసుకోవచ్చు అండి మీ ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే అమ్మవి అలా తీసేసుకొని మీరు ఈ విధంగా సింపుల్గా ప్రాక్టీస్ చేశారంటే చాలా ఈజీగా అయితే మీకు కూడా కుట్టడం చాలా సింపుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో